విద్యుత్ కోతలతో రైతుల కడుపు మండుతుందన్నారు తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష ఉపనేత షబీరలీ కేసీఆర్ అసమర్థ అనుభవం లేని పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు ఆయన ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని షబీర్ డిమాండ్ చేశారు రుణమాఫీ చేశామంటున్న ప్రభుత్వం ఇంతవరకు ఏ రైతు ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని విమర్శించారు సిఎల్పి డిప్యూటీ లీడర్ జీవన్ రెడ్డి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నూతన తెలంగాణలో మరి 197 రైతుల ఆత్మహత్య చేసిన వాళ్ళకు వాళ్ళకి ఆర్థిక సహాయం గాని వాళ్ళకి ఎస్గరేషా గాని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొంటందు గాని ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది కాబట్టి మేము ఇచ్చిన జీవోనికి నచ్చది ఓకే దీన్ని క్యాన్సిల్ చేయి అప్పుడు 2004 లో 2 లక్షలు అన్నాం ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఎస్గరేషా ఇస్కొండిచి కొత్త జీవో ఇయ్యి తెలంగాణ ప్రభుత్వంలో కొత్త జీవో కేసీఆర్ గారి జీవో 5 లక్షల రూపాయలు ఎస్గరేషా అమౌంట్ వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడదంటే బంగారు తెలంగాణ ఏ మరి ఇట్లా చేస్తే ఏ బంగారు తెలంగాణ వస్తుందో మాకు అర్థమైతలేదు దయచేసి ఇప్పటికైనా రైతును ఆదుకోవడానికి జీవిత కార్యక్రమం చేపడతారు ఇవల రుణమాఫీ పెట్టుబడులు కల్పన విద్యుత్ సరఫరా పండించిన పంటకు మద్దతు ధర ఇవల విధేయని పరిస్థితుల్లో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోవడానికి మిత్రులు అన్నట్టు ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు దయచేసి మరి చర్యలు చేపట్టారు।